సామాజిక న్యాయ భేరి యాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉన్నవాళ్ళు కూడా జారిపోతారనే భయంతోనే చంద్రబాబు ముందస్తు ఎన్నికలంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి సింగిల్ గా పోటీ చేసే ధైర్యం రావాలని కోరుకుంటున్నానంటున్న సజ్జలతో మా ప్రతినిధి రిహానా ఫేస్ టు ఫేస్. యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఎన్ని అంశాల మీద మనతో మాట్లాడడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే సార్, ఒకవైపు మూడు రోజుల యాత్ర కొనసాగింది, ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్? మీరు మానిటర్ చేస్తాం. బ్రహ్మాండంగా ఉంది అమ్మా, మీరే వస్తున్నట్టున్నారు, మీరే చూస్తున్నట్టున్నారు, క్రిటికల్ గా చూస్తున్నట్టున్నారు. మేము ఏదైతే ఆశించామో దానికి మించి ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్. ఆశించడానికి ఒక సరైన రీజన్ ఉంది, ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేయడమే కాకుండా మరింతగా మెరుగ్గా చేస్తూ ఒక సమగ్రమైన దీంతో రాష్ట్రం మొత్తం భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే రకంగా, అందులో ప్రధాన పాత్ర మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, వీళ్ళందరి జీవితాలు మహోత్కృష్టంగా బ్రహ్మాండంగా ఉండే రకంగా, కుటుంబాలన్నీ బ్రహ్మాండంగా పైకొచ్చి అటు ఎడ్యుకేషన్ పరంగా, వైద్యం పరంగా, వ్యవసాయ పరంగా అనే రకాలుగా తమ సొంత కాలం మీద తమ నిలబడే రకంగా రూపొందించిన పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా అమలవుతుండడం, దానికంటే ముఖ్యంగా ఒకసారి సామాజిక సాధికారత, ఫైనాన్షియల్ సాధికారతతో పాటు రాజకీయ సాధికారత దిశగా ఈ వర్గాలకు, బలహీన వర్గాలకు, మహిళలకు మనం పెద్దపీట వేస్తుండడం, బలహీన వర్గాల్లో కూడా మళ్ళీ మహిళలకు, వీటి రిఫ్లెక్షన్ అనేది దాన్ని జనం ఎంత ఆనందంగా అంటే యాత్ర సందర్భంగా ఏదైతే మీరు ప్రజల్లోకి కమ్యూనికేట్ చేయదలుచుకున్నారో సామాజిక న్యాయం మీరు చేస్తున్నట్టు, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని, ఆరోపణల్ని వివరించే ప్రయత్నం, అది ఎంతవరకు సక్సెస్ అయ్యామనుకుంటున్నారు? అది విమర్శ అయితే ఈ క్వశ్చన్ వస్తుంది. విమర్శలు కాదు, నోటికి చోటు బూతులు తిట్లు దూషణ పర్వం తప్ప కొట్టలేదు వాళ్ళ దాంట్లో. వాటి గురించి ఎవరన్నా మా దగ్గర దానికి రిటార్ట్ చేయగలిగిన వాళ్ళు అదే దీంట్లో చేసేవాళ్ళు చేస్తుంటారు, కానీ దాంట్లో క్రిటికల్గా చూసి చెప్పడానికి ఏం లేదు. మీరు సరిగ్గా గమనిస్తే అంటే మీరనేది ఈ సందర్భం మహానాడే తీసుకుంటే రెండేళ్లలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ హియర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. నిజంగా చంద్రబాబు నాయుడుకి ఏదైనా ఉంటే ఆయన చెప్పాలా? ఎస్, ఒకటేమో గతంలో తాము చేసినవి, ఎందుకంటే మొన్న జరగలేదు, ఇంతకుముందు ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది. లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత నాకు గుర్తుంది వాళ్ళు జూమ్లో ఏదో చేస్తే చేసింది వచ్చాము. ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు మూడేళ్ల క్రితం ఎందుకు పోయినాము, మాకు బుద్ధి వచ్చింది, ఇదిగో మేము ఇట్లా ఫెయిల్ అయినందువల్ల ఇదైంది, ఇదిగో ఈరోజు ఇంకా రేపు ఇవి చేయబోతున్నాం, నాటి ఈయనతో పోల్చుకొని కాకుండా మేము భిన్నంగా చేయబోతున్నాం అని ఏదన్నా ఒకటి వస్తే దానికి మేమన్నా ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చేది. అక్కడికి వచ్చిన నుంచి క్విట్ జగన్ అది ఒకటి బాగుందని చెప్పి సేవ్ అయిపోయి అనేది ఏదైతే 5-6 నెలల నుంచి మొదలు పెట్టారు, లేదా ఈయన అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి వాళ్ళ మనసులో ఉన్నది బయటకు వస్తూ వచ్చింది, దాన్ని రిపీట్ చేశారు, లేదా బూతులు తిట్టారు అంతే, అంతకుంచి అక్కడ జరిగింది ఏం లేదు. కాబట్టి దానికి మేము సమాధానం ఇచ్చి ఏదో చేయాల్సిన పెద్ద ఇది అయితే నేను అనుకోవట్లేదు. అయితే ప్రజలు మా కార్యకర్తతో సహా నాయకులను పక్కన ఉంచండి. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా యాత్ర నడుస్తుంది, ఆయన ఆబ్సెన్స్లో ఎంటైర్ పార్టీని ఆయన ప్రతిబింబంగా, ఆయన ప్రతినిధిగా, ప్రతినిధులుగా మా మంత్రులను, నాయకులను, సామాన్య కార్యకర్తలను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా జనం యాక్సెప్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయడం సహృదయం దగ్గరికి తీసుకుంటున్నారు, కుటుంబ సభ్యులుగా చూస్తున్నారు అని మేమేదైతే భావిస్తూ వచ్చామో అది ఈరోజు అడుగడుగున రోడ్లలో కూడా కనిపిస్తుంది. దాన్ని వీఆర్ సెలబ్రేటింగ్. ఆ సందర్భంలోనే నిజంగా ఒకప్పుడు నినాదంగా ఉన్న ఈ మాట బలహీన వర్గాల అభ్యున్నతి, ఆ రెండు అభివృద్ధి, ఈ రెండు వేరువేరు కాదని ఏదైతే మేము భావిస్తున్నామో అది నిజము, అది అమల్లో ఫస్ట్ టైం కనపడింది అనేది కూడా మేము చెప్పుకోగలుగుతున్నాం, జనం కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటాం. లోకేష్ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు సీరియస్ గా చాలా తీవ్రంగా చేస్తున్న వ్యాఖ్యలు అలాంటి తీవ్రమే నేను అనుకోవట్లే, పిచ్చి అనుకుంటాను. తిట్టడానికి ఏముందమ్మా, నోటికి వచ్చినట్టు తిట్టడానికి వాడిని పీకేయండి వీని పీకేయండి కొట్టేస్తాం మేము, రాగానే ఒక కోట ఒక్క చెప్తాం. నువ్వు అసలు వచ్చే అవకాశం ఇవ్వకు, నువ్వు పోటీలోనే పెట్టలేకపోతున్నావు, రేపు ఎంతమంది నిలబడతారు, నీ దగ్గర ఎంతమంది నిలబడతారు, నువ్వు ఎంతసేపు నా పవన్ కళ్యాణ్ చూసావు, బీజేపీ తరపు పొత్తు కుదురుతుందనో, ఇవన్నీ టీడీపీ సింగిల్ గా పోటీ చేసే పరిస్థితి లేదంటారా? చేస్తే ఆనందం మాకు, వాళ్ళు సింగిల్ గా చేయాలి, చేసే అంత వాళ్ళకు మానసిక స్థైర్యం రావాలి, ఆ ధైర్యం రావాలి, ఇది మా ఆకాంక్ష. ఎందుకంటే పెద్ద పార్టీ అది, ఓ 40 ఏళ్ల పార్టీ వద్దని ఎందుకంటాం. సో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. టీడీపీ సింగిల్ గా రావాలి అని మేము ఆకాంక్షిస్తున్నాము, సింగిల్ గా పోటీ చేయగలగాలని మేము కోరుకుంటున్నామంటున్నారు. మరోవైపు కేవలం ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, తమ సామాజిక న్యాయభేరి యాత్ర ఏదైతే లక్ష్యంతో ప్రారంభించారో ఆ లక్ష్యం నెరవేరుతోంది సక్సెస్ఫుల్ గా అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రిహానా ఎన్టీవీ సామాజిక